జిల్లాలో జరుగుతున్న గ్రామ వార్డు సచివాలయ పరీక్షా సెంటర్లను కలెక్టర్ పోలా భాస్కర్ పరిశీలించారు. రెండో విడత సచివాలయ ఉద్యోగ అర్హత రాత పరీక్షలు జిల్లాలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి ఆ తర్వాత వారిని పరీక్షా గదిలోకి అనుమతిస్తున్నారు. పరీక్షలు జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పరిశీలించారు. ఒంగోలు నగరంతో పాటు చీరాల, వేటపాలెం మండలాల్లోని పలు పరీక్షా కేంద్రాలను ఆయన పరిశీలించారు. పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించి అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు.